ఆదోనిలో జన నిరాజనల మధ్య సాగిపోతుంది. లోకేష్ 70 రోజుల్లో 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటడం ఇదొక సువర్ణ అధ్యాయమని టీడీపీ నాయకులు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 27వ తేదీన కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర 77వ రోజు ఆదోనిలో 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి అనంతపురంలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువగలం పాదయాత్ర కొనసాగింది. 77 రోజుల పాటు 27 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో లక్షలాది ప్రజలని చైతన్యవంతం చేశారు నారా లోకేష్. రోజుల్లో 4000 కిలోమీటర్లు చేరుకోవాలని పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ ఒడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. రోజుకి సగటున 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించాలని తొలుత నిర్ణయించుకున్నా 77 రోజుల్లో సగటున రోజుకి 13 కిలోమీటర్ల నడక సాగించి లక్ష్యాన్ని అధిగమించారు. మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా వేలాది ప్రజలు అడుగడుగునా కలిసి తమ సమస్యల్ని లోకేష్కి చెప్పుకుంటున్నారు. మరికొందరు వినతి పత్రాలు ఇస్తున్నారు. వివిధ వర్గాల ప్రజల నుంచి ఇప్పటి వరకు 1300 వినతి పత్రాలు అందాయి. యువత, మహిళలు, రైతులు, వ్యాపారులు, ఐటీ ప్రొఫెషనల్స్, కార్మికులు, విద్యార్థులు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేస్తూ అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకి తాము ఏమి చేస్తామన్నది స్పష్టంగా తెలియజేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖాముఖి సమావేశాల్లో వివిధ వర్గాల ప్రజలు అడిగే ప్రశ్నలకి నిర్మోహమాటంగా సమాధానాలిస్తున్నారు నారా లోకేష్. మరోవైపు యువగలం పాదయాత్రని అడ్డుకునేందుకు ప్రభుత్వం విఫలయత్నం చేసింది, చేస్తూనే ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ ప్రచార రథం మొదలు నిలబడే స్టూల్ వరకు అన్నీ లాగేసి గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. అయినా లోకేష్ ఏమాత్రం వెన్ను చూపకుండా లోకేష్ ముందుకు సాగారు. కుప్పంలో పాదయాత్ర ప్రారంభం మొదలు తంబళ్ళ నియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కిలోమీటర్లకి ఒకటి చొప్పున మొత్తంగా 25 పోలీసు కేసులు నమోదయ్యాయి. సగటున 2 రోజులకి 1 కేసు చొప్పున బనాయించారంటే యువగలం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ఎంత తీవ్రంగా ప్రయత్నించిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో లోకేష్పై 3 కేసులు నమోదు చేశారు. ప్రచార రథం, సౌండ్ సిస్టం, మైక్, స్టూల్తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. చివరికి వైసీపీ పెద్దలు ఏ స్థాయికి దిగజారంటే పీలేరులో బాణాసంచా కాల్చారని కూడా అక్కడ ఇన్ఛార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో సహా మరికొందరిపై పోలీసులు 3 కేసులు నమోదు చేయించారు. లోకేష్తో పాటు అచ్చెన్నాయుడు, కుప్పం పిఎస్ మనోహర్, పలమనేరు ఇన్ఛార్జి అమర్నాథ్ రెడ్డి, చంద్రగిరి ఇన్ఛార్జి పులివర్తి నాని, పీలేరు ఇన్ఛార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలతో సహా పలువురు టీడీపీ నేతలపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యాత్ర పూర్తయ్యే సమయంలో జరిగిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ విజయకేతనం ఎగరవేసింది. దీంతో వైసీపీ మైండ్ బ్లాంక్ అయింది. 109 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ కోట్లాది రూపాయలు వెదజల్లినా విజ్ఞులైన యువ ఓటర్లు టీడీపీకి అభ్యర్థులకే పట్టం కట్టారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని పసికట్టిన ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి యువగలం పాదయాత్రపై తప్పుడు కేసులకి స్వస్తి పలికింది. లోకేష్ తన పదునైన ప్రసంగాలతో స్థానిక ఎమ్మెల్యేల అవినీతి చట్టాన్ని ప్రస్తావిస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకచోట బహిరంగ సభ నిర్వహిస్తూ వాడీ వేడి వాగ్మానాలతో విరుచుకుపడుతున్నారు. జగన్ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక
ఆయా నియోజకవర్గాల్లో తాము ఏం చేశామని స్పష్టంగా చెబుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని కోరుతున్న తీరు ప్రజల్ని ఆకట్టుకుంటోంది. చిత్తూరు జిల్లా పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలను ఎత్తిచూపుతూ పాపాల పెద్దిరెడ్డి అంటూ నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లాకి ఎవరేం చేశారో చర్చికి రావాలంటూ సవాలుకి మిథునరెడ్డి ఉక్కిరిబిక్కిరైపోయారు. ఎన్నికల కోడ్ నెపంతో లోకేష్ ని జిల్లా నుంచి పంపించేశారంటే యువగలం పాదయాత్రకి వైసీపీ ఎంతలా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. తమ హయాంలో తెచ్చిన పరిశ్రమల వద్ద సెల్ఫీలు దిగుతూ లోకేష్ విసురుతున్న సవాళ్లకి వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కియా, డిక్సన్, టీసీఎల్, జోహా కంపెనీల వద్ద లోకేష్లు సెల్ఫీలు దిగి తమ ప్రభుత్వ హయాంలో తెచ్చిన పరిశ్రమలు ఇవి, మీరేం తెచ్చారో చెప్పాలంటూ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు. ఇది ప్రజలను, ముఖ్యంగా యువతీ యువకుల్ని ఆకట్టుకుంటోంది. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ అన్నా క్యాంటీన్లు, దిశ పోలీస్ స్టేషన్, ఫిష్ ఆంధ్రా పాయింట్ల వద్ద సెల్ఫీ దిగుతూ పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు, సత్యవేడు, పొంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్ని పెద్దిరెడ్డి కుటుంబం తమ అక్రమాలకి అడ్డాగా మార్చుకుంది. పిఎల్ఆర్ కంపెనీకి చెందిన టిప్పర్లలో గ్రావెల్, ఇసుక ఇతర రాష్ట్రాలకి తరలిపోతున్న తీరుని లోకేష్ సెల్ఫీ ద్వారా ప్రజలు కళ్ళగట్టారు. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం చెరువు, ఎర్రగుట్టల్ని ఆక్రమించి నిర్మించిన ఫామ్ హౌస్ ని వీడియో ఆధారాలతో సహా బయటపెట్టారు. నియోజకవర్గం నుంచి పొరుగు రాష్ట్రాలకి తరలిస్తున్న ఇసుక లారీల వద్ద సెల్ఫీ దిగి అవినీతిని ఎండగట్టారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇసుక అక్రమ తవ్వకాలను కూడా బట్టబయలు చేశారు. కర్నూలు జిల్లాలో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అవినీతి అక్రమాలని ఆధారాలతో సహా బయటపెట్టారు. మంత్రి జైరాం భూ కబ్జా బాగోతాలు, కర్ణాటక మద్యం అక్రమ వ్యాపారాన్ని బయటపెట్టారు. ప్రభుత్వ ధర ప్రకారం 180 ఎకరాల ఇటీనా భూముల్ని కొనుగోలు చేసి రైతులకు అందిస్తామని జైరాముని ఇరకాటంలో పెట్టారు. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమానికి అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. ప్రతిరోజు సగటున 1000 నుంచి 1500 మంది కార్యకర్తలు, అభిమానులు యువనేతతో ఫోటోలు దిగుతున్నారు. అభిమానులు ఫోటోలు దిగిన తర్వాత ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా నేరుగా వారి వాట్సాప్ కి ఫోటో చేరుతుంది. తనను కలిసేందుకు వచ్చిన ఏ ఒక్కరిని నిరాశపరచకుండా ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగుతున్నారు నారా లోకేష్. ప్రతి 100 కిలోమీటర్ల మజిలీలో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ నారా లోకేష్ సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వస్తే ఆయా ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాల్ని ఆవిష్కరిస్తున్నారు. పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయికి చేరుకున్న సందర్భంగా 77వ రోజు ఆదోనులోని సిరిగొప్ప క్రాస్ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు నారా లోకేష్. విరామం లేకుండా 77 రోజుల పాటు సాగించిన పాదయాత్రలో ఆయన కేవలం 3 అంటే 3 సార్లు, అది తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రచారానికి విరామమిచ్చారు. తారకరత్న మరణం, ఎన్నికల కోడ్, ఉగాది పండుగల సందర్భంగా పాదయాత్రకి విరామం ఇవ్వవలసి వచ్చింది. గతంలో వీక్లీ ఆఫ్ పాదయాత్రను చూసిన ప్రజలు అత్యంత క్రమశిక్షణతో నియమబద్ధంగా చేస్తున్న పాదయాత్రను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉదయం క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీ విత్ లోకేష్, తర్వాత వివిధ సామాజిక వర్గాల సంఘాలతో సమావేశాలు, పాదయాత్రలో ముఖాముఖీలు, బహిరంగ సభలు, నాయకులతో సమీక్షలతో ముందుకు వెళ్తున్నారు. పోలీసుల అడ్డంకులు, వైసీపీ కవింపుల్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. పట్టుదల, క్రమశిక్షణ, ఫిట్నెస్ వంటి విషయాల్లో తండ్రి చంద్రబాబుని తనయుడు లోకేష్ మించిపోయాడని వ్యాఖ్యానిస్తున్నారు. 77 రోజుల్లో గరిష్టంగా రోజుకి 20 కిలోమీటర్లు నడిచిన రోజులున్నాయి. లోకేష్ తీసుకునే ఆహారం, వ్యాయామం, నిద్రా సమయంపై తెలుగుదేశం నేతలు ఆచరించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
యువనేత పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా ఇప్పటి వరకు తనకు వెన్నంటి నిలిచిన కార్యకర్తల్ని నారా లోకేష్ అభినందించారు. పాదయాత్రలో సేవలందిస్తున్న వివిధ కమిటీలు, వాలంటీర్లని యువనేత లోకేష్ పేరు పేరున అభినందిస్తూ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. పాదయాత్రలో 13 కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. యువగలం ప్రధాన సమన్వయకర్త కిలారు రాజేష్ నేతృత్వంలో ఈ కమిటీలు అనుక్షణం లోకేష్ వెన్నంటి ఉండి యాత్ర సజావుగా సాగేందుకు సహకారం అందిస్తున్నాయి. వీరితో పాటు 100 మంది పసుపు సైనికులు వాలంటీర్లుగా వ్యవహరిస్తూ యువనేతని రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.